ఇద్దరు వ్యక్తులు పెద్ద ఎత్తున గ్రావెల్ వ్యాపారం చేస్తూ ప్రభుత్వానికి లక్షల్లో సెస్ చెల్లిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నలమల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం ఆయన టీడీపీ నేతలతో కలిసి అనపర్తి తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు అధికారులకు తప్పుడు సమాచారం ధృవీకరణ పత్రాలు సమర్పించి లబ్ధి పొందిన వీరిరువురిపై విచారణ జరిపి ప్రభుత్వ లబ్ధిని తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నలమిలి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రభుత్వ ఉచిత ఏదైతే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు ఉందో దాంట్లో వాళ్ళిద్దరు శ్రీపద్మ శ్రీనివాసరావు గారి భార్య అదేవిధంగా ఉన్ ఉయ్యూరి వెంకటలక్ష్మి గారు వీర్రాజు గారి భార్య వీళ్ళిద్దరికీ కూడా ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి శివాలయం మీదలో ఒకరికి ఉంది వీళ్ళు ఈ అన్నా హజారీకి బినామీలకి ఇవాళ అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు మరి అధికారులు కళ్ళు మూసుకున్నారా అధికారులు తప్పుదారి పట్టారా అది కూడా నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది ఇందులో అదేవిధంగా ఇందులో అధికారులను తప్పుదవ పట్టిస్తూ తప్పు డెక్లరేషన్లు ఇచ్చి వాళ్ళు ఏదైతే అప్లికేషన్లో ఫిల్ చేసి ఉంటారు మాకు ఏ విధమైన ఆదాయ వనరులు లేదని తప్పు డెక్లరేషన్ ఇచ్చి ఉంటారు ఆ డెక్లరేషన్ ఇచ్చిన ఈ లబ్ధిదారులు ఇద్దరి పైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది